అలా స్క్రీన్ టెస్ట్ అయిపోయింది సెలెక్ట్ అయ్యారు ఫస్ట్ లొకేషన్ డే అసలు ఏసేం చేశారు ఎలా చేశారు మీకు పనిపించలేదు ఎప్పుడు యాక్టింగ్ నేర్చుకోలేదు మీరు ఎక్కడ డ్యాన్స్ మాత్రమే నేర్చుకో సో మేము చెన్నై నుంచి విజయవాడ ట్రైన్లో వెళ్ళాం ఓకే ట్రైన్లో వెళ్తే ఆ రోజు రాత్రి శేష్ మాస్టర్ గారు చెప్పారు అప్పటివరకు కూడా మామూలుగా డ్యాన్స్ నేర్చుకుంటున్నాం డాన్స్ చేసాం ఇంకా రేపటి నుంచి నువ్వు పెద్ద స్టార్ అమ్మా పీపుల్ విల్ బి అంటే అది కూడా అర్థం కాలేదు అంత పెద్ద స్టార్ ఏమవుతుంది రియల్గా అంత ఇది ఉంటుందా ఏం లేదు సో రేపటి నుంచి నువ్వు స్టార్ వి అన్నారు అసలు ఇది అక్కడి నుంచి ఆ రోజు అమరావతి షూట్ అమరావతికి వచ్చాము వన్ డే ప్రీవియస్ ఈవినింగ్ అనమాట వన్ డే రెస్ట్ వెళ్ళిన తర్వాత రెస్ట్ తర్వాత ఆ రోజు ఈవినింగ్ డైరెక్టర్ గారు ఏమో విశ్వనాథ్ గారు తీసుకెళ్లారు అన్ని లొకేషన్స్ అన్ని చూపెట్టారు ఇదిగో ఇవన్నీ చేయించుతున్నాను నువ్వు ఎలా చేస్తావా ఏంటో అన్నారు సార్ యాక్టింగ్ రాదు చాలా మంది యాక్టర్ యాక్ట్రెస్ వేసినప్పుడే రిజెక్ట్ చేశారు ఆ పాత్ర కోసం మిమ్మల్ని సెలెక్ట్ చేశారు సో నాకు యాక్టింగ్ రాదు కొంచెం భయపెట్టారా మేడం కొంచెం భయం ఉంటుంది కదా లోపల ఫస్ట్ డే లొకేషన్స్లో అంటే ఏమి తెలియని వాళ్ళకి ఏం భయం ఉంటుందండి నాకే ఏమీ తెలీదు ద ఓన్లీ థింగ్ ఐ నో ఇస్ డాన్స్ డాన్స్లో అయితే నేర్చుకున్నాను నేర్చుకున్న వెళ్ళి ఏం చెప్తే అది చేశాను యాక్టింగ్ దగ్గరికి వచ్చేసరికి నాకేం తెలియదు ఆయన చెప్పాలి ఏం చెయ్యాలో ఎలా చెప్పాలో అంటే నాకు ఆయన కథ చెప్పినప్పుడల్లా నేను ఆ యూస్ టు థింక్ అబౌట్ ఎ నైస్ వెరీ బ్యూటిఫుల్ హీరోయిన్ ఓకే నన్ను నేను ఎప్పుడు ఊహించుకోలేదు ఎప్పుడు కూడా నన్ను నేను అక్కడ ప్లేస్ లో ఉంటానని ఎప్పుడు ఊహించుకోలేదు ఎందుకంటే ఎందుకంటే మా సిస్టర్ చాలా అందంగా ఉంది ఇలా అందమైన వాళ్ళందరినీ అడ్మైర్ చేయడం నాకు చాలా ఇష్టం మా ఫ్రెండ్ నాతో పాటు నేర్చుకుని తను కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉండేది అయితే వీళ్ళు ఇంత బాగున్నారు వీళ్ళు ఇక్కడ ఫిట్ అవుతారేమో అనుకునేదాన్ని కానీ నేను అక్కడ ఫిట్ అవుతున్నాను నేను నేనే చేస్తున్నాను అని ఎప్పుడు అనుకునేదాన్ని కాదు కానీ సినిమాలో మాత్రం థ్యాంక్ యూ అది అంటే మనం ఇప్పుడు అందం అన్నారా అందం నాది కాదు అందం నాది కాదు మా పేరెంట్స్ ఇచ్చింది ఆ భగవంతుడు మా పేరెంట్స్ ద్వారా నాకు వచ్చింది అందం నాది అని నేను చెప్పుకోను దానికి గర్వపడడానికి కూడా లేదు మా పేరెంట్స్ ఇచ్చారు కనుక నాకు ఎట్లీస్ట్ అది వచ్చింది రూపురేఖలు అందం కూడా అన్న రూపురేఖలు వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది కానీ చాలా చాలా పద్ధతిగా కళ్ళతోనే ఎక్కువ హావభావాలు పలికించడం అది నా అదృష్టం అండి అది నా అదృష్టం అలాంటి అంత మంచి రోల్ డైరెక్ట్ గా నాకు ఇవ్వడం చాలా అదృష్టం అప్పటికే శంకరాభరణం సూపర్ డూపర్ హిట్ నెక్స్ట్ ఆ తర్వాత ఎందుకు మా సినిమాలు అంటే చెప్పాను కదా ఈ దిస్ వాజ్ ఏ క్లాష్ అనమాట మా పేరెంట్స్ కి ఇక్కడ వచ్చిన తర్వాత అంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు కూడా ఇంట్లో చాలా కలకలం ఉండేది అమ్మో ఈ అమ్మాయిని తీసుకెళ్ళి వీళ్ళు ఎక్కడో పెట్టేశారు ఆ అమ్మాయి లైఫ్ అయిపోతుంది సో మా పేరెంట్స్ ఎవరండి మా పేరెంట్స్ అక్కడే ఉన్నారండి మా మదర్ ఆల్వేస్ ఎట్ ద బ్యాక్ ఆఫ్ ద కెమెరా షీ వాజ్ ఆల్వేస్ దేర్ షూటింగ్ సప్తపతి షూటింగ్ ఫార్టీ ఫైవ్ డేస్ అండి టోటల్ టోటల్ ఫైవ్ డేస్ లో విశ్వనాథ్ గారితో అనుభవం మర్చిపోలేండి అందరం అందరం ఫ్యామిలీ లాగా అక్కడే ఉండేవాళ్ళం అండి అందరం ఫ్యామిలీ లాగా ఈవెన్ నల్లు రామలింగయ్య గారు జేవి సోమయాజలు గారు అందరూ ఒక గెస్ట్ హౌస్ ఉండేది ఆ గెస్ట్ హౌస్ లో ఉండేవాళ్ళం సో అందరూ అక్కడే ఉండేవాళ్ళం ఇట్ వాస్ లైక్ ఎ ఫ్యామిలీ చాలా సరదా ఎంత అల్లరి పెట్టించేవారండి అసలు షూటింగ్ లోని అంత ఎంత నవ్వించేస్తూ ఉండేవారు ఒకసారి గురువు గారు అన్నారు డైరెక్టర్ గారు అన్నారు ఆ అమ్మాయిని అంతలా నవ్వించకండి మీరు ఇది సీరియస్ సీరియస్ నేనేమన్నా నేనేం అనలేదు ఊరికే టింగ్ టింగ్ అంటున్నాను అంతే ఫ్యూ డేస్ వన్ ఆర్ టూ డేస్ అనుకుంటా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ విత్ సోమయాజుల్ గారు ఫస్ట్ టైం చూసినప్పుడు అందరూ ఎలా భయపడ్డారు అంటే ఇమేజ్ ఆఫ్ శంకరావణం అవును అవును ఆ భయం నాకుండేది ఉండేది ఆయన పాప నవ్వుతూ ఇలా చూస్తూ ఉండేవారు ఫస్ట్ మిమ్మల్ని మీరు ఆయన కలుసుకొని సౌమయాజులు గారిని కాళ్ళకి నమస్కారం చేయమన్నప్పుడు అసలు ఆ అనుభవం చెప్పాము ఒకసారి ఆశీర్వాదం తీసుకునేటప్పుడు అది చాలా బాగుండేదండి అంటే ఎందుకంటే ఇమేజ్ లైక్ గురువులాగా అనిపించేది ఒక అంటే ఆల్రెడీ హీ హాజ్ అన్ ఇమేజ్ ఫ్రమ్ శంకరాభరణం శంకరాభరణంలో ఒక మంచి చాలా విద్వాంసుడు అదే అదే దృష్టిలో లైక్ ఎవ్రీ వన్ అవుట్ సైడ్ నాకు కూడా అదే దృష్టి ఉండేది సో అలాగా ఐ ఐస్ టు అడ్మైర్ హిమ్ మొత్తం ఐదు రోజుల్లో మీకు అని ఇప్పుడు టెంపుల్లో డాన్స్ చేస్తున్నాను టెంపుల్లో ఒకసారి డాన్స్ చేస్తున్నాను అనమాట చేస్తున్నప్పుడు దట్ వాస్ రోజు గా కొంచెం ఒంట్లో బాగాలేదు ఒంట్లో బాగుండకపోతే ఫేస్ అంతా డల్ డల్ గా ఉండేది అనమాట ఎనీవే అది కొంచెం సీరియస్ డాన్సే కదా పర్వాలేదు కోపంగా చేయాల్సింది కదా ఐ క్యాన్ మేనేజ్ అనుకుని చేసాను దాని ముందు ఒక డైలాగ్ ఉంది డైలాగ్ దట్ వాజ్ మై ఫస్ట్ ఫస్ట్ చాలా చిన్న డైలాగ్ అనమాట ఆ డైలాగ్ ఒకటి చెప్పడానికి అంటే వా వాళ్ళందరూ సౌండ్ ఇంజనీర్ వాళ్ళందరూ అంటుండారు మీ వాయిస్ మైక్కి క్యాచ్ అవ్వట్లేదండి గట్టిగా మాట్లాడాలి మీరు అంటే నాకు వచ్చేది కాదు అప్పట్లో కొంచెం మాట బయటకు వచ్చేది కాదనమాట సో ఆ డైలాగ్ అయిపోయింది ఆ డైలాగ్ అయిపోయిన తర్వాత ఎందుకు అలా ఉన్నావు అన్నారు డైరెక్ట్గా పిలిచి అంటే నేను ఏం బాగానే ఉన్నాను అన్న అంటే లేదు డల్గా ఉన్నావు నువ్వు అన్నారు అంటే అమ్మ అప్పుడు చెప్పారు రాత్రి అంతా ఒంట్లో బాగాలేదు తనకి అన్నారు అంటే ఇలా ఇటు అటు చూసారు చూసి ఎందుకు చెప్పలేదు అన్నారు అనేసి మొత్తం ఈ బస్సు సో నేను క్యాన్సిల్ ద హోల్ షూటింగ్ దట్ డే నువ్వు వెళ్ళి పడుకోపో అన్నారు ఒక ఇమేజ్ ఉంటుంది మీరు కుండ పట్టుకొని వాటర్లో ఇలా తీస్తున్నప్పుడు ఆయన నవ్వుతూ ఉంటారు విశ్వనాథ్ గారు ఒక ఫోటో అయితే ఉంది గూగుల్లో మీరు ఇలా పట్టుకొని అవుతూ ఉంటారు విశ్వనాథ్ గారు ఇలా చూసి మిమ్మల్ని ఏడిపిస్తున్నట్టుగా ఉంటుంది ఆ పిక్ ఆ అనుభవం చెప్పండి అసలు ఆ పిక్ ఎలా దాని వెనకాలేపల్లి షూటింగ్ అప్పుడు అండి అనగల రాగమై తొలుత అలరించి అనలేని రాగమై ఆ పర్టిక్యులర్ ఇది చేస్తున్నాను అనమాట చేస్తూ ఉంటే ఆ కింద వాటర్లోని ఎండ్ ఇలా వెళ్తుంది సో అక్కడ చేసి చేస్తూ ఉంటే ఆయన ఏమో ఇంకొంచెం చెయ్యి ఇంకొంచెం చెయ్యి అని అలా చెప్తున్నారు అనమాట ఇది కరెక్ట్గా ఉంది అది ఫుట్ ప్రతి సీన్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేసేవారు కదమ్మా మీకు మొత్తం ఇట్లా చేయి ఇట్లా చేయని ఆయనే ఫాలో అయిపోయారు కదా మీరు మొత్తం ఫాలో అవడం ఆయన నేనండి బట్ ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు నాకు ఒక స్టోరీ చెప్పారనుకోండి ఆ పర్టికులర్ సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేవారు చెప్పినప్పుడు నా నేనేదో ఎక్స్ప్రెషన్ ఇచ్చేదాన్ని ఓకే ఇలా చేస్తే బాగుంటుందేమో కొంచెం కొంచెం ఇంకొంచెం చేస్తే బాగుంటుంది అలా అనేవారు అనమాట అండ్ దెన్ ఇప్పుడు టెంపుల్లోని షీ రివీల్స్ ఎవ్రీథింగ్ టు హర్ హస్బెండ్ ఏం జరిగింది చెప్పు అని అడిగినప్పుడు ఆయన అక్కడి నుంచుని మొత్తం స్టోరీ లైక్ అదంతా చెప్తుండేది ఇది ఇలాగ జరిగింది ఇది ఇలా జరిగింది నువ్వు చెప్పాలి ఇది ఇది చెప్పానని చెప్తున్నావు ఇలా ఓన్లీ కళ్ళ ఎక్స్ప్రెషన్స్కి ఆయన చెప్తుండేవారు అనమాట ఆయన వెనక నుంచి అదంతా చెప్తూ ఉంటే మన కళ్ళ ఎక్స్ప్రెషన్స్ మెమరీస్ అండ్ ఇంకొక ఇంకొక మెమరీ ఏంటంటే అతను నీళ్లలో స్నానం చేయించి చెరువులోంచి బయటికి తీసుకొస్తారు కదా టెంపుల్లోకి తీసుకొస్తారు తీసుకొచ్చిన టైం అప్పుడు అప్పుడు చూడాలి టెంపుల్లో ఏమైందంటే ఆ రోజు చాలా రష్ ఉంది అంటే షూటింగ్ చూడడానికి చాలా మంది వచ్చారు అంత తడ్ పోయి మంచి గాలి వస్తుంటే చల్లనమాట ఓకే విపరీతం ఎంచాలి ఇలాగా ఎండిపోతు ఉంటే ఇలా వేసేస్తున్నారు నీళ్ళు వేసేస్తున్నారు దట్ నట్ వన్ సీన్ వేర్స్ అట్లా షూటింగ్ క్లీట్కి వెళ్ళి ఎండలో నించోడమని అంతా జరిగేది ఓకే షూటింగ్ అంత మంది వచ్చారని కానీ ఒకటి గుర్తు వస్తున్నాం మీరు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు నేను కార్ వెళ్తుంటే అందరూ ఆపేసి కారు నుంచి బయటికి లాగారు ఆ సిచువేషన్ కూడా ఒకసారి అది కూడా పంచుకున్నాం ఒకసారి అంటే అప్పుడు ఏమైందంటే ఫస్ట్ డే ఆఫ్ షూటింగ్ అందరూ వెళ్ళిపోయారు అందరూ వెళ్ళిపోతే డైరెక్టర్ గారు ఏమో ఏదో సమ్ నా కాస్ట్యూమ్ లోనే ఏదోనో హీ లైక్ సమ్థింగ్ హి సైడ్ గో గో అండ్ కరెక్ట్ ఇట్ అండ్ కమ్ అందుకని నేను నేను రూమ్ లోనే ఉండిపోయాను అయితే వీళ్ళందరూ ఆ హీరోయిన్ కొత్త హీరోయిన్ ఎవరో చూద్దాం చాలా మంది వచ్చేసారు అప్పుడు ఓకే సార్ మేము ఎక్కడ ఉన్నామో కూడా తెలుసు అప్పట్లో ఏమి క్యారవాన్ కాదు అసలు ఆ గెస్ట్ హౌస్ కూడా ఎలా ఉండేదంటే జస్ట్ ద గెస్ట్ హౌస్ దాని చుట్టూ పారాపెట్ వాళ్ళు అవి ఏం అనమాట గెస్ట్ హౌస్ వాజ్ ఫేసింగ్ కృష్ణ రివర్ అయితే అందరూ వచ్చేసారు వచ్చేస్తే అప్పుడు ఏమైందంటే వీళ్ళు ఎవరు ఈ యూనిట్లో వాళ్ళే ఎవరో ఏం చేశారంటే ఫస్ట్ ఏ కదా మాకు తెలియదు మీరు తలుపులేసుకొని ఉండండి మేము చెప్పే వరకు తీయొద్దన్నారు యూనిట్ వాళ్ళ వాళ్ళే ఏం చేశారంటే ఆవిడ ఇంకొక ఆవిడ వెళ్తూ ఉంటే ఇంకొక ఆవిడ టెంపుల్లో పువ్వులు అమ్ముతూ ఉంటారు ఒక ఆవిడ ఆవిడ వెళ్తూ ఉంటే అదిగో హీరోయిన్ వెళ్ళిపోతుంది అన్నారు పాపం వీళ్ళందరూ అక్కడి నుంచి ఆ కార్ వెనకాల పరిగెత్తారు టెంపుల్ వరకు సో అది కోపం వచ్చింది ఐ థింక్ కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళకి కాదు కాదని తెలిసింది తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నన్ను కార్లో కూర్చోబెట్టి పంపించారు అనమాట కార్లో కూర్చోబెట్టి అంటే నేను కార్లో వెళ్తున్న టైంకి వీళ్ళందరూ అక్కడ వెయిట్ చేశారు వాళ్ళకి కోపం వచ్చినట్టు రాణి రాణి చూసుకున్నారు రాణి అని అని అది నేను అక్కడ దిగంగానే వీళ్ళేమో లోపల తలుపులోని అంటే డోర్ తెరిచి ఉంది ఆ లోపల చేసి బయటకు లాగదామని చూసారన్నమాట అప్పుడు వీవెల్స్ గేట్ ఈ లోపల పోలీసు వాళ్ళు వచ్చి బాగా లాటితో వాళ్ళని కొట్టడం అది ఐ ఫీల్ అప్పుడు చాలా జరిగింది